వనపర్తి జిల్లా అమర్చింత మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద ఉన్న రెండు ప్రధాన కాలువలకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జూరాల ఆయకట్టుదారుల సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు చుక్కా లింగారెడ్డి అధ్యక్షతన జూరాల ప్రాజెక్టు వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు మద్దతుగా గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ పాల్గొన్నారు. ఇసుక గుత్తేదారుల కోసం తెరాస నాయకులు రైతుల కడుపు కొడుతున్నారని ఆమె విమర్శించారు. జూరాల ప్రాజెక్టు ద్వారా సాగునీరును వెంటనే విడుదల చేయాలని, లేకుంటే గేట్లు ఎత్తి రైతులకు నీళ్లు అందిస్తామన్నారు. ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వకుండా నిబంధనలకు వ్యతిరేకంగా నీటిని తరలించే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ప్రాజెక్టుల్లో 7.5 టీఎంసీల నీరు ఉన్నా ఆయకట్టు రైతులకు వదలటం లేదన్నారు. నిల్వ ఉన్న నీటిని తరలించుకుని వెళ్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. అధికార పార్టీ అధికార దాహం కోసం రైతుల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. జిల్లా మంత్రులు తమ పలుగుబడితో జూరాల నీటిని తమ నియోజకవర్గాలకు తీసుకుని వెళ్తున్నారని విమర్శించారు. గురువారం సాయంత్రం నాటికి ప్రభుత్వం సాగునీరు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే శుక్రవారం పార్టీలకు అతీతంగా రైతులతో తరలివచ్చి గేట్లు తెరిచి నీటిని తీసుకువెళ్తామని హెచ్చరించారు. తూకాలు పోసుకున్న రైతులు ఇప్పుడు జులై మధ్య స్థాయికి వచ్చేసింది. ఇప్పటికే నెల 15 రోజులకు పైగా తూకాలు పోసుకున్న టైం అయిపోయింది. ఇప్పటికీ జూరాల డ్యాంలో 7 టీఎంసీల నీళ్లున్నాయి. కానీ 9 టీఎంసీలో ఉన్న నీళ్లను 2 టీఎంసీలు కోయల్ సాగర్కి తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుపోవడం వల్ల డ్యాంలో నీళ్లు లేవని చెప్పి అధికారులు ఒక పక్క చెప్తున్నారు. కానీ అది కారణం చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే రావణపాడులో ఇసుక తీసుకుపోవడం కోసమే జూరాల నీళ్లను రైతులకు ఇవ్వకుండా కాదుకుంటున్నారు. ఇది ఎవరు అడ్డుకుంటున్నారు? అధికారులు, ఆ తర్వాత రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకుల యొక్క సుప్రయోజనం కోసమే జూరాల నీళ్లను రైతులకు వదలకుండా అడ్డుకుంటారు. కనుక రైతుల పక్షపాతలైన ఎమ్మెల్యేలు చెప్పుకున్నారు ఇప్పటివరకే, కానీ రైతులకే వ్యతిరేకంగా ఉన్నారు. రైతులకు నీళ్లు వచ్చేదాకా ఈ ఎమ్మెల్యేల బుద్ధి మారాలి. ఆ తర్వాత ముఖ్యమంత్రి వెంటనే దీని మీద దృష్టి పెట్టి రైతులకు నీళ్లు ఇచ్చేదాకా ముఖ్యమంత్రి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి, అట్లాగే కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇంకా వచ్చేదాకా నీళ్ళు ఇచ్చేదాకా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం.